ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావుని మొసలిగా పోర్చాడు. నీళ్ళలో ఉన్న మొసలి లాంటి వాడు ఎన్టీ రామారావు అని. ప్రసాద్ ఆయన మేధావి ఉండొచ్చు, బహుభాషా కోవిదుడు ఉండొచ్చు, ఆయన మెరిట్ని చూసి అందరూ ఆయనకి పిలిచి పదవులు ఇచ్చి ఉండొచ్చు, కానీ చనిపోయిన ఎన్టీ రామారావుని గురించి ఆయన మొసలితో పోల్చడం అని చెప్పేది ఇది చాలా బాధాకరం. బాధపడ్డాను ఈ పేపర్లో చదివిన తర్వాత. ఎన్టీ రామారావు గజేంద్ర మోక్షంలో విష్ణువు లాంటి వాడు. ఏనుగుని మొసలు పట్టుకుంటే ఆ ఏనుగు విలపిస్తూ ఉంటే, విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటే ఆయన విష్ణువు ఆయన భార్యతో గడుపుతుంటే ఆ కొంగు ముడి కూడా విప్పుకోకుండా పరుగులు తీసి తన యొక్క భక్తుని కాపాడుకోవాలని చెప్పిన వచ్చి శంఖుచక్రాన్ని ఉపయోగించి మొసలి తలను తీసిన వ్యక్తి, ఆ గజేంద్రుని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు అనేటి వాడు. ఎన్టీ రామారావు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం అని పార్టీ పెట్టి ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని 9 నెలల్లో ఓడించి మళ్ళా పదవి చ్యుతం చేస్తే పోరాడి మళ్ళా అదే ఇందిరాగాంధీ ఆయన ముఖ్యమంత్రిగా చేసింది. ఇందిరాగాంధీని ఓడిచ్చాడు, అదేవిధంగా ఆమె కొడుకు రాజీవ్ గాంధీని ఓడిచ్చాడు, జయప్రకాష్ నారాయణ గారు 70 ఏళ్ళలో అన్ని పార్టీలను కలిపి ఏ విధంగా కాంగ్రెస్ని ఓడించాడో 89లో ఎన్టీ రామారావు గారు కూడా కాంగ్రెస్ని ఓడించాడు, నాన్ కాంగ్రెస్ వేదిక తెచ్చాడు. చాలామందికి 25 ఏళ్ళు నిండిన వాళ్ళని చాలామంది పెళ్లి కాని వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు చేశాడు, మంత్రులు చేశాడు. ఈరోజు తెలుగుదేశం తరఫున నేషనల్ లీడర్స్గా ఎంతోమంది ఎదిగారు. ఎర్రవనాయుడు గారు కానీ, బాలయోగి కానీ, ఉపేంద్ర కానీ, మాధవరెడ్డి కానీ, అదేవిధంగా ఈరోజు ఉన్న నాయకులు కానీ ఎంతోమందిని నేషనల్ లెవెల్లో కూడా పెంచి పోషించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే, ఈడ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఆయన ప్రొడక్ట్సే. తెలుగుదేశం పార్టీ 82లో పెట్టినప్పుడు ట్రైనింగ్ క్లాస్ అని చెప్పేది ఆయనే మొదలుపెట్టాడు, వీళ్ళు కాదు. 82లో పార్టీ పెట్టినప్పుడు కేడర్కి రాజ్యాంగం అంటే తెలియాలి, ప్రభుత్వం అంటే తెలియాలి, ఏం పనులు చేసుకోవాలని తెలియాలని చెప్పని రామకృష్ణ స్టూడియో మన ఆర్టీసీ క్లాస్ రోడ్లతో ఈ రమణ కూడా ఉన్నాడు అప్పుడు ఎన్టీఆర్ దగ్గర. క్లాసులు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి పంపించాడు, మెంబర్షిప్ చేయించాడు, ఒక డిసిప్లైన్డ్ పార్టీగా తయారు చేశాడు. దాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగించుకుంటున్నాడు, మంచి పనే చేస్తున్నాడు. ఈయన ఒకటి చెప్పాడు, ఎన్టీ రామారావు ఈయన పిలిచి ఇచ్చాడని చెప్పని. ఆ రోజు నేను మంత్రిని, వేమూరి రాధాకృష్ణమూర్తి గారు హిందీ పండితుడిగా ఉన్నాడు, శేషాద్రి శర్మ అని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు, ఒక కవి. ఆయన రెండవ భార్య, ఆమె హిందీ అకాడమీ అధ్యక్షురాలుగా ఉంటే ఆమెని కాంగ్రెస్ వాళ్ళు వేస్తే తీసేసి నేను మంత్రిగా ఉన్నప్పుడు వేమూరి రాధాకృష్ణమూర్తిని చైర్మన్గా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ని అట్నే ఆడ ఒక ఆయన సుదర్శన్ రెడ్డి అని చెప్పిన ఒక హిందీ ప్రొఫెసర్ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన మెంబర్గా, అదేవిధంగా పావులూరు శివరామకృష్ణ అని హిందీ టీచర్ రంగా గారు రాజగోపాల్ నాయుడు శిష్యుడు ఆయన, ఆయన్ని మెంబర్గా వేసింది నేను. ఎన్టీఆర్కి తెలుగు కూడా తెలియదు, ఈయన పేరు కూడా తెలియదు. ఈయన పిలిచాడంట, ఆయన రాలేదంట, మళ్ళీ అడబోయి కలిచాడంట, మేము పిలిస్తే రాలేదు. ఎందుకు గొప్పలకు చచ్చిపోయిన దాని గురించి ఎందుకు చెప్పేది మనం? ఆయనతో మనం పోల్చుకునేవాళ్ళమా? ఎన్టీఆర్తో మనం ఏమైనా సమానమైన వాళ్ళమా? ఆయన మహానటుడు, కృష్ణుడుగా, కృష్ణుడిని మనం చూడలేదు, శ్రీరామచంద్రుడిని మనం చూడలేదు, రావణాసురుడిని మనం చూడలేదు, దుర్యోధనుని మనం చూడలేదు, భీష్ముడిని మనం చూడలేదు. వాళ్ళంతా కూడా ఇట్నే ఉంటారని చెప్పని ఆయన రూపంలో ఇప్పుడు కూడా మనం కొలుచుకుంటున్నాం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గుండెల్లో నిద్రపోయిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్ర ఎన్టీ రామారావు. సింహ చొప్పనం మారే సింహం మారా ఆయన బతికాడే, కానీ ముసలిం మారే బతకలేదు. ఆయన పదం అంటే లెక్కలేనితనంగా ఉన్నాడు ఆయన. ఇదో నాకు చాలా బాధేసింది. అవాస్తవాలు కవులు కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్పగలరు, మెప్పించగలరు. ఇది
ఎన్టీ రామారావుకి ప్రథమ భక్తుడిగా, ఎందుకంటే ఎన్టీ రామారావు వల్ల నాకు రాజకీయ పిచ్చి వచ్చింది. ఆయన వల్ల నేను పోయినప్పుడు నా చదువును చూసి ఆయన టికెట్ ఇచ్చాడు. నా ఆస్తిని చూసి ఇవ్వలేదు, నా దీన్ని గురించి చూసి ఇవ్వలేదు. ఎంతోమందిని అదేవిధంగా హరికృష్ణ గారికి ఆయన చెప్తే ఈయనకి ఎంపీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మళ్ళీ ఆయన కంటిన్యూ చేయలేదని విభేదించిపోయారు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు విధి విభేదిస్తున్నాడని చెప్పిన పేరుతో ఆ కొలువులో పోయి చేరినాడు. ఇవన్నీ కూడా వాస్తవాలు చూస్తే చాలా ఉన్నాయి. ఆ వాస్తవాల్ని వక్రీకరించి తన గొప్పతనం గురించి చెప్పుకుంటే ఎవరికి అబ్జెక్షన్ ఏమి లేదు. పుస్తకాలు రాసే మంచి కవివి, తెలుగులో సాహిత్యంలో మంచి కవివి, హిందీలో మంచి కవివి, పెద్ద పెద్ద వాళ్ళ జీవిత చరిత్ర అనువదించావు, చాలా సంతోషం. నేను ఒక సాహితీవేత్తగా ఒక పండితుడిగా మెచ్చుకుంటాం. కానీ వివాదాస్పద పదమైన రాజశేఖర రెడ్డి గారు లేరు, ఎన్టీ రామారావు గారు లేరు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు వెళుద్రో మేనత మేనకోడు కొడుకు రాజశేఖర రెడ్డి వెళుద్రో ఎప్పుడు కలిసారు ఫ్రెండ్స్ అయ్యేదానికి వెళుద్రో ఆయనకి ఈయనకి ఈయన కాంట్రిబ్యూషన్ ఆయనకి ఏముంది 2004 ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎందుకు ఇటువంటి అవాస్తవాలు చెప్పుకోవడం? పదవి కావాలనుకున్నా తెచ్చుకున్నావు, అడగంది అమ్మాయినా కూడా ఇది ఇప్పుడు పదవులు ఇప్పుడు ఏమైనా ఊరికి ఇచ్చేస్తున్నారు ఎవరు కూడా? అవసరపడి తిరిగి పడిగాపులు కాస్తేనే పదవులు వచ్చేది కష్టంగా ఉంది ఇప్పుడు. విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.